ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కార్పొరేషన్ చైర్మన్ రావుల సీరెడ్డి గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు సీర్ గారు నిన్న సీఎం గారు రివ్యూ చేశారు అగ్రికల్చర్ రివ్యూ ఒకటి దళిత బంధు ఇష్యూ మీద చేశారు నిజంగా కూడా అగ్రికల్చర్ పాలసీస్ అగ్రికల్చర్ ఇష్యూస్ అంటే కేంద్ర నిర్ణయాలన్నీ కూడా దేశ నాట్ ఓన్లీ తెలంగాణ దేశ రైతాంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయనేది నిజంగా మెజార్టీ దినపత్రికలు అలా హైలైట్ చేశాయి ఎట్లా చూస్తారు మీరు అంశాన్ని మీరు అంటే కేంద్రం నుంచి ఒక వ్యవసాయ విధానం ఉందన్నట్టు కానీ వాటికి అక్కడి నుంచి రాష్ట్రాలకు ఏదైనా ఒక గైడెన్స్ వచ్చింది లేకపోతే మొత్తం దేశంతో మొత్తం ఒక పాలసీ వాళ్ళు ఎన్నుకొని ఉన్నారు అని మనకు ప్రస్ఫుటంగా ఈ మధ్య కాలంలో ఎక్కడ కనబడినట్టు దాఖలాలు కూడా లేవు రాష్ట్రాలకు పూర్తిగా అంటే వ్యాపారం అనేది రాష్ట్రం సబ్జెక్ట్ అయినా కానీ చట్టాలు చేద్దాం అనుకున్న వరకేమో అదానిల కంబానిలకు హెల్ప్ చేయడం కోసం కేంద్రం తన పెత్తనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు రాష్ట్రాలకు వ్యాపారాలకు సంబంధించినటువంటి ఒక సపోర్ట్ ఇవ్వడం కానీ ఒక పాలసీ ఇవ్వడం కానీ కేంద్ర స్థాయిలో ఒక సపోర్ట్ మన సహకారం చేయడానికి కానీ ఏమాత్రం ముందుకు రావట్లేదు అనే విషయాన్ని మనం చూసినాం సరే వాళ్ళది వాళ్ళు ఎటువైనా పక్కన పెట్టుకున్నా కానీ నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చే ఎట్లా ఇప్పుడు ఈ ఎండాకాలానికి సంబంధించినటువంటి ఒక కొనుగోలు జరుగుతూ ఉన్నాయి వాటిని పరిశీలించినారు వాటి గురించి రివ్యూ చేసినారు అదే సమయంలో వానాకాలానికి సంబంధించి వర్షాలు ఇంకొక నెల 15 రోజుల తర్వాత ఉండే అవకాశం ఉంది కాబట్టి వ్యవసాయ శాఖను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలి విత్తనాలు అందుబాటులో ఉంచాలి నకిలీ విత్తనాల విషయానికి సంబంధించి ఏమర్పాటుగా ఉండకుండా అప్రమత్తంగా ఉండాలి అదే సమయంలో ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం నడుస్తూ ఉంది కాబట్టి ఎరువుల కొరత ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తే ఈ సాధారణ సంప్రదాయ పద్ధతులను ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి రైతు వేదికలను విస్తృతంగా వాడుకొని రైతులందరినీ కూడా సమావేశపరిచి ఈ ఎండాకాలంలో ప్రభుత్వ ప్రణాళిక ఎట్లా ఉండబోతుందనే విషయాన్ని వ్యవసాయ అధికారుల ద్వారా కూడా ముందుకు తీసుకోవాలి మురళి గారు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రివ్యూ తర్వాత కొత్త సచివాలయ నిర్మాణ ప్రణాళికను పరిశీలించారు కరోనా ఉండి కూడా చాలా శరవేగంగా ప్రభవిస్తున్న పాలనా సౌధమని మెజార్టీ దినపత్రికలు ఆ నమూనాలను తర్వాత ఆ పనులను ఒకసారి సచివాలయ నమూనా ఆ బిల్డింగ్ చూస్తే 1000 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరాల క్రితం అప్పట్లో ఈ చోళరాజులు పల్లవరాజులు విజయనగర రాజులు ఈ హంపి ఆలయాలు బృహదీశ్వర ఆలయాలు ఇటువంటి ఆలయాలు కట్టించి చూసారా ఒక మాన్యుమెంట్ ఒక అద్భుతమైన ఒక అది ఒక దాన్ని ఏమన్నా తెలుగులో కరెక్ట్ వర్డ్ నాకు రావట్లేదు దాన్ని మాన్యుమెంటల్ తెలంగాణ రాజస్వం ఉట్టిపడేట్టు ఇంతకుముందు ఉన్న అసెంబ్లీ ఓకే బిల్డింగ్ బాగానే ఉంది కానీ కాలం చెల్లిపోయింది దానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబించే విధంగా ఒక కట్టడం ఉండాలని చెప్పి కేసీఆర్ గారు అనుకున్నారు సో కరెక్ట్ అది అవేదో కొంతమంది విమర్శించారు అప్రత్యక్ష వాళ్ళ పనే అదే కాబట్టి ఏదో అంటుంటారు కానీ కేసీఆర్ గారు ఒక నా నమూనాను డెవలప్ చేసి తయారు చేసి దాన్ని నిధులు కేటాయించి అది బహుశా 3-5 సంవత్సరాల కింద అనుకుంటారు 3 సంవత్సరాలు ప్రారంభించినప్పటికి కూడా మధ్యలో ఈ కరోనా వల్ల ఒక ఏడాది పాటు పనులు ఆగిపోయినాయి సో టోటల్గా ఈ 8 నెలలు 9 నెలలు పనిచేశారు దీని మీద ఈ మొత్తానికే ఇంత అద్భుతమైన బిల్డింగ్ని కట్టించగలిగారంటే కేసీఆర్ గారికి ఇంకొకటి విషయం చూడాలి మామూలుగా ఎవరైనా సరే చీఫ్ మినిస్టర్ ఏం చేస్తారంటే ఒక టెండరో ఒక కాంట్రాక్ట్ అప్రూవ్ చేసేసి ఏమి ఈ పని మీరు చేసుకోకపోని అంటారు మన కేసీఆర్ గారు అట్లా కాదు ఈయన స్వయంగా అన్ని పర్యవేక్షిస్తారు దగ్గరికి వెళ్ళి ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎట్లా అయితే మనం శ్రద్ధ తీసుకుంటామో అదేవిధంగా మన యాదాద్రి టెంపుల్ విషయంలో చూసాం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చూసాం మరి ఈ విధంగా కేసీఆర్ గారు స్వయంగా ఆయన పర్యటిస్తూ అధికారులకి సూచనలు సలహాలు ఇస్తూ ఒక అద్భుతమైన కళాఖండాన్ని ఆయన తెలంగాణకు అందించబోతున్నారు పునర్నిర్మింపబడుతున్నది కొత్త జిల్లాలో చూసుకోండి జిల్లాలో కొత్త సముదాయాలు వచ్చేసాయి ఇవాళ రాష్ట్ర రాజధానిలో దసరా కల్లా కొత్త సముదాయం అందుబాటులోకి రాబోతుంది ఎట్లా చూస్తారు ఈ తెలంగాణ రాజస్థాన్ని ఇప్పుడు అధికార వికేంద్రీకరణలో భాగంగా 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం కొన్ని రాష్ట్రాల సెక్రటేరియట్లను కూడా తలదన్నే స్థాయిలో ఇలా జిల్లాలో ఇంటిగ్రేటెడ్ సమీకృత కలెక్టరేట్ భవనాలని చెప్తాం అంటే అన్ని శాఖల అధికారులు కలెక్టరేట్లో అందుబాటులో ఉంటే పరిపాలన సమన్వయం ఇంకా బాగుంటుంది పౌర సేవలు ప్రజలకు మరింత బ్రహ్మాండంగా అందుతాయని చెప్పేసి వాటిని ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉండే విధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని సెక్రటేరియట్లను తలదన్నేలా మన దగ్గర ఇవాళ సెక్రటేరియట్ సముదాయం రాబోతోంది చాలా పెద్దగా అంటే ఇక్కడ విషయం ఏంటంటే అన్ని హంగులతోటి అన్ని సౌకర్యాలతోటి అత్యాధునిక టెక్నాలజీగా రేపు మనం వాడుకునే విధంగా అన్ని శాఖలకు సరిపోయేంతమంది అధికారులకు సరిపోయేంత మొత్తం ఆవాసం ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది తెలంగాణ యూనో డెవలప్మెంట్లో ఈ సెక్రటేరియట్ భవనం ఈ ఏర్పాటు అనేది కొత్త యూనో మైలురాయిని సృష్టించబోతుందనే విషయం ఎటువంటి సందేహం లేదు నాట్ ఓన్లీ సెక్రటేరియట్ మీరు ఏది తీసుకున్నా కానీ ఇవాళ
ఇవాల హైదరాబాద్ నలుచెరుగులో వచ్చేటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు గాని yes వరంగల్ ఇవాల మెడికల్ హబ్ చేయబోతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ జైల్ ని మనం తీసివేసి అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ మోర్ దన్ 1500 2000 క్రోస్ తోటి ఒక పెద్ద మెడికల్ కాంప్లెక్స్ నిర్మించబోతా ఉన్నాం అంటే ఈ రకంగా ఏంటంటే అన్ని రంగాల్లో తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిషన్ హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు స్కైఓవర్లు ఇక మీనో బిజినెస్ ఎకోసిస్టమ్ డెవలప్ చేయడము తర్వాత ఈకో జోన్స్ పార్క్స్ ఇవన్నీ చేస్తూనే మిగతా జిల్లాల్లో కూడా సమానంగా టైర్ 2 సిటీస్ లో కూడా వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం లాంటి ఒక పట్టణాల్లో కూడా మరింత బ్రహ్మాండమైనటువంటి ఒక వసతులను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం కాబట్టి ఏంటంటే మీరు అన్నటువంటి తెలంగాణ పునర్నిర్మాణం వేగంగా కొనసాగుతుంది ఇదే స్ఫూర్తి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరింత బ్రహ్మాండంగా కొనసాగుతుంది ఇవాల ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా మిగతా పార్టీలు ఎన్ని మాట్లాడినా కొంతమంది యూనో ఆలోచన లేనటువంటి మేధావి వర్గం ఏది మాట్లాడినా సెలెక్టెడ్ మీడియా ఏది మాట్లాడినా దళిత బంధు మీద 25,000 మందికి దళిత బంధు ఇవ్వాలని ఇంకో కీలక ఆల్రెడీ ఇచ్చినాం 25,000 ఆల్రెడీ ఐడెంటిఫైడ్ వాళ్ళకి ఇచ్చే ప్రాసెస్ లో ఉన్నాము ఈసారి 17,000 కోట్లు కేటాయించినారు నేను చాలా ఆశ్చర్యపోతా ఉంటాను దళిత బంధు ఎక్కడ ఉందని చెప్పేసి నిన్న మొన్న కొంతమంది నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్షాలు కొద్దిగానైనా కళ్ళు తెరిచి చూడండి మీ మెదడును ఆలోచనా విధానాన్ని స్పష్టంగా పెట్టుకోండి ప్రతిరోజు నిన్న కూడా మహబూబ్నగర్ జిల్లాలో మిగతా చోట్లలో ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక కేంద్ర నియోజకవర్గ మంత్రి లబ్ధిదారులకు కావాల్సినటువంటి ఇంట్లో పంపిణీ జరుగుతూ ఉంది మొన్న కేటీఆర్ గారు సిరిసిల్లలో చాలా క్లియర్ గా గైడెన్స్ ఇచ్చినారు మీరు ఊకే హార్వెస్టర్లు ఊకే ట్రాక్టర్లే కొంటే నేను రాను నలుగురు ఐదుగురు కలిసి కొత్త బిజినెస్ ఆలోచనలు తీసుకొని రండి ఆదాయాన్ని రూపాయి పెడితే రూపాయిన వచ్చేటువంటి ఆదాయం ఉన్నటువంటి వ్యవహారాలను ఎంచుకోండి ప్రభుత్వం మిమ్మల్ని ఉంటుందని చెప్పేసి కాబట్టి దేశం మొత్తం మీద కూడా దళితుల యొక్క సమోదరణకు పాల్పడినటువంటి ఒకటే ఒక ప్రభుత్వం మనది సేమ్ సమయంలో ఒక విషయం చెప్తా నేను దళిత బంధు ద్వారా నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎట్లా పెరుగుతుంది అంటే రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి ఎట్లా పెరుగుతుంది దళిత బంధు ద్వారా ఆర్థిక వికాసం ఎట్లా వస్తుంది అనే విషయాన్ని కూడా మనం చెప్పినాం దళిత బంధు ఈజ్ నాట్ ఎ సింపుల్ మియర్ ప్రోగ్రామ్ ఆఫ్ యునో వెల్ఫేర్ ఇట్ ఈస్ టు మేక్ దెమ్ మోర్ యూనో అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టి ఆయా వర్గాల్లో పెంచడము తద్వారా రాష్ట్ర ఆదాయము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు చేయడం ఇది ఒక బృహత్పథకం దాన్ని అందరూ అర్థం చేసుకోవాలనే విషయాన్ని కూడా నేను చెప్తాను ఒక విషయం కూడా చెప్పాలి అంటే దళిత బంధు అనేది వీళ్ళు ఏదో క్యాష్ రూపంలో ఇవ్వట్లేదు అంటారు కదండి ఇస్తున్నారు అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కడ పైసా కూడా దుర్వినియోగం అయ్యే అవకాశం లేదు ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్న మెటీరియల్తో వాళ్ళు వ్యాపారం చేసుకోక తప్పదు అది సో ఇప్పుడు ఇదివరకే ఎట్లా ఉండేది ఏదో ఒక బ్యాంకుల ద్వారానో వీటి ద్వారా లోన్లు ఇప్పించేసి అందులో కొంత వీళ్ళు కమిషన్లు కొట్టేసి ఈ రకంగా మీ రాజకీయ నాయకులు చేసిన వాళ్ళు మోసం చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు దళిత బంధు అనేది చాలా అది కాన్ఫిడెంట్గా చేస్తున్నారు కేసీఆర్ గారు ఇవి కేటీఆర్ గారు ఇప్పుడు చెప్పినట్టుగా మీరు ఏదో 4 వెహికల్స్ కొనుక్కొని పిలవటం కాదు అభివృద్ధి చూపించాలి ఈ ఇచ్చిన డబ్బులతో వాళ్ళ కుటుంబాల అభివృద్ధి కావాలి తద్వారా రాష్ట్రం అనేది అభివృద్ధి కావాలనేది ఈ దళిత బంధు యొక్క పరమార్థం ఎస్ ఒక మరొక కీలకమైన వార్త ఎన్డీఏనా ఎన్పీఏనా ఇది రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు కామెంట్ చేశారు ఈ వార్తను కూడా మెజార్టీ దినపత్రికలు ఇవాళ హైలైట్ చేశాయి సిరెడ్డి గారు ఎట్లా చూస్తారు నిజంగా ఇది మనం ఎన్డీఏ అనుకోవచ్చా ఎన్పీఏ అనుకోవచ్చా ఎన్పీఏ మీన్స్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ ఎస్ అంటే మనకున్న ఆస్తి ద్వారా ఎటువంటి ఆదాయం రాకపోతే ఉపయోగం లేకపోతే బ్యాంకుల్లో జనరల్గా మీ ఖాతా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకపోగా బ్యాంక్ యొక్క నిబంధనలకు లోబడి లేకపోతే ఎన్పీఏగా దాన్ని డిక్లేర్ చేస్తారు అవును ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా అట్లే తయారైందనేది మంత్రి కేటీఆర్ గారి యొక్క ఉద్దేశం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి చాలా పనులకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండాలా ఇవాళ 118 లక్షల కోట్ల అప్పు అదనంగా తీసుకొచ్చినారు అంటే దేశాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నారు జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ యొక్క గ్రోత్ మనలాంటి రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంటే ఇవాళ తగ్గుతూ ఉంది ఎకానమీ గ్రోత్ రేట్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది పరిశ్రమల యొక్క స్థాపన వాటి యొక్క ఉత్పాదకత ఇంకా యూనో తిరోగమనం చూస్తూ ఉంది రాష్ట్రాల్లో వైషమ్యాలు వర్గపోరు వర్గాల మధ్య యొక్క అంతరం పెంచేటువంటి ప్రయత్నం ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో తిరోగమనం ఉంది కాబట్టి ఇది ఎన్డీఏ అనాలనా ఎన్పీఏ అనాలనే విషయాన్ని ద్రవ్యోల్బణము 30 ఏళ్ల గరిష్టానికి పోయింది 45 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం వెళ్ళిపోయింది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటారు ఒకటి రీటైల్ ప్రైస్ ఇండెక్స్ ఇవన్నీ కూడా పోయిన 17 నెలల కాలం కాదు ఒక నాకు తెలిసి ఇప్పటి వరకు గరిష్ట స్థాయికి చేరినాయి మీరు అవన్నీ పెద్దగా చెప్పనక్కర్లేదు ప్రతి సామాన్యుడు ఇప్పుడు మనం టీవీ చూస్తున్నటువంటి ప్రతి వాళ్ళం కూడా మన ఇంట్లో వంట ఇంటికి కావాల్సినటువంటి అవసరాల యొక్క రేట్లు ఒక 3-4 నెలల క్రితం చూస్తే ఇప్పుడు చూస్తే
ఎల్పిజి గ్యాస్ ధర నుంచి మొదలుపెట్టి అంటే మన గ్యాస్ బండ ధర నుంచి మొదలుపెట్టి పెట్రోల్ డీజిల్ కందిపప్పు మిగతా యూనో నూనెలు ఈ అవసరాల రేట్లు చూస్తే చాలు కేంద్ర ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందనే విషయాన్ని అందరికీ అర్థమవుతుంది ఈ అన్ని తర్వాత కూడా కొంతమంది మేధావులు రాస్తా ఉన్నారు దేశంలో ఇట్లా చేసినారు అట్లా చేసినారు 370 ఆర్టికల్ తీసుకొచ్చినారు అక్కడేదో చేసినారు మీరు 120 రూపాయల పెట్రోల్ భరించలేరా ఎందుకు భరిస్తాం అది చేసిన వాళ్ళు చేయలేరా అంటే నా ఉద్దేశం ఏంటంటే పెట్రోల్ అండి ఇలాంటి మూఢత్వం మొత్తం ఎన్ని రంగాలు చూడలేస్తున్నారు ఒకలాంటి మూఢత్వాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏది సహేతుకత ఏది కరెక్ట్ ఏది కాదనే విషయాన్ని ప్రజలు ప్రశ్నించే తత్వానికి దూరంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు పరిశీలన తత్వాన్ని కూడా దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీటిని ఖచ్చితంగా ఎదుర్కొంటాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని మరింత చైతన్యవంతం చేస్తాము ఈ వర్గ విభేదాలు తెచ్చే ప్రయత్నము విభజనవాదాన్ని ఎదుర్కొంటాము అట్ ద సేమ్ టైం తిరోగమనవాదం ఏది ఉందో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి విరుగుడు కూడా వచ్చే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దేశ స్థాయిలో ప్రజలు ఆలోచన చేయాలి కొత్త ప్రత్యామ్నాయ వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా మనందరం పనిచేయాలి ప్రతిరోజు కూడా ఇట్లాంటి చర్చల ద్వారా కానీ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు ఇది ఖచ్చితంగా మంత్రి కేటీఆర్ గారు చెప్పినట్లు నాన్ పెర్ఫార్మింగ్ సిటీ మోదీ ప్రభుత్వం మనం చూస్తున్నాం కదా 2014కి ఇప్పటికీ ఈ 8 ఏళ్లలో అసలు ఆ నిత్యావసర వస్తువుల ధరలు ముఖ్యంగా అది 2 ఇంతలు 3 ఇంతలు పెరిగిపోయి నాకు బాగా గుర్తుందండి ఇప్పుడు పెట్రోల్ ఒకప్పుడు 65 రూపాయలు లోపల ఉండేది మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇవాళ అది 120 రూపీస్ అయింది ఇలా ఒక పెట్రోల్ అనే కాదు ఆయిల్స్ కానీ మిగతా నిత్యావసర పప్పులు ఉప్పులు కానీ అన్ని రేట్లు కూడా ఆకాశాన్ని అందుకుంటూ సామాన్యుడికి ఏమాత్రం అందుబాటులో లేకుండా ఆ పస్తులు ఉండాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టారు ఒకప్పుడు పేదవాళ్ళు పస్తులు ఉండేవాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా చాలా విషయాలు మానుకోవాల్సి వస్తున్నది ఒక ట్రాన్స్పోర్ట్ మానుకోవాలి ఎక్కడంటే ఆటోకి అక్కడ దిగితే 100 రూపాయలు పెట్రోల్ అంతా పెరిగిపోతుంది అదేమంటే పెట్రోల్ మీద చేస్తారు ఎందుకు పెట్రోల్ ఇంత పెంచుతారు వీళ్ళు వేరే దేశాల్లో అంటే భారత ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా పాకిస్తాన్లో కంటే కూడా మన దేశంలో ఎక్కువ పెట్రోల్ శ్రీలంకలో కంటే మంద ఇప్పుడు శ్రీలంకలో ఏదో సంక్షోభం వచ్చి పెరిగింది అనుకోండి అంతకుముందు శ్రీలంకలో కంటే మన దగ్గర ఎక్కువ ఉంది మరి ఆదాయం చూస్తే 100 కోట్లు జిఎస్టీ వసూలైంది అదేంది ఇది అంటారు మరి ఏమవుతున్నాయి ఆ డబ్బులన్నీ ఇప్పుడు మరి సామాన్యుడికి ఎందుకు అందట్లేదు ఆ డబ్బులన్నీ ఎవరిని ఇంకా వసూలు చేస్తున్నారు ఇంకా ఎన్న ఒకటి మాత్రం చెప్తారు వెంకట్ గారు ప్రజలు రిలీజ్ అవుతున్నారు ఇది ఎట్లాగా ఈ వాట్సాప్ ప్రచారాన్ని జనం నమ్మట్లేదు మొన్న 4 ఎలక్షన్స్ లో 4 ఇట్లో ఘోరంగా ఓడిపోయింది బీజేపీ ఇండికేషన్ ఇది యూపీలో 50 సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ జనం గమనిస్తున్నారు అయితే అవకాశం కోసం చూస్తున్నారు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ప్రాబ్లం వాళ్ళకు సరైన ప్రత్యామ్నాయం లేదు కేసీఆర్ గారు లాంటి వాళ్ళు మీద ఆశలు చాలా మందికి ఎవరు మన సుబ్రహ్మణ్య స్వామి కూడా అదే మాట్లాడుతున్నారు సో వీళ్ళు ఏమన్నా మరి ముందుకు దూకి జనం కోసం వీళ్ళు ఢిల్లీ రాజకీయాల్లో ప్రవేశించి దేశాన్ని ముందుకు తీసుకుపోతారని ఆశించడం తప్ప మనం ఏం చేస్తాం ఇంకెంతకంటే అంటే రాష్ట్రాల పట్ల వివక్షలో మాత్రం అగ్రస్థానంలో ఉన్నారు అక్కడ మాత్రము ప్రొడక్టివిటీ ఎక్కువ చూపిస్తూ ఉన్నారు ఇవాళ నిన్న కూడా ఒకటేమో పోస్ట్ శాఖలు ధరించుకుపోయినారు మన దగ్గర ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ తీసుకొస్తే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంస్థ మన సిజేఐ గారు చెప్పిన తర్వాత ఎన్విరమణ గారు ముఖ్యమంత్రి గారు తక్షణం స్పందించి ఏర్పాటు చేస్తే మా గిఫ్ట్ సిటీ తీసుకుపోతున్నారు అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సాంప్రదాయ వైద్యంలో ఆయుష్లో ఒక అంతర్జాతీయ సంస్థ పెడదాం మన దగ్గర అని చెప్పి ఆయన ట్విట్టర్లో గట్టిగా ప్రకటించుకున్నాడు ప్రకటించాడో లేదో అది మళ్ళీ గుజరాత్లోని జామ్నగర్ తరలిపోయింది నిన్న మొన్న ఆడేదో ఏర్పాట్లు జరుగుతున్నాయి బహుశా ఓపెనింగ్ కూడా అయినట్టుంది అంటే అన్ని సంస్థలని గుజరాత్కో లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాలకో తీసుకుపోవాలి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు మిగతా ఎంపీలు దద్దమల్లా కూర్చోవాలి పాదయాత్రలు చేసి పనికిమాలిన మాటలు మాట్లాడాలి అంటే వివక్షలో మాత్రం నెంబర్ 1 మిగతా అన్ని అభివృద్ధి అంశాల్లో ఇప్పుడు ఇన్ని కంపెనీలు ఇన్ని సంస్థలు గుజరాత్ తీసుకెళ్ళినా కూడా గుజరాత్ పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి కదా గుజరాత్ కరెంట్ కోతల్లో ఉంది మొన్న స్టాక్ ఎక్స్చేంజెస్ లో పవర్ స్టాక్ ఎక్స్చేంజెస్ లో మనం పవర్ కొంటా ఉంటాం కదా ఉద్దేశపూర్వకంగా మనం డబ్బులు అక్కడ సంస్థలకు అన్ని కట్టేసిన తర్వాత బకాయిలు చెల్లించిన తర్వాత కూడా మధ్యాహ్నం వరకు వెయిట్ చేయించి అదానీ గ్రూప్ సంస్థ మన దగ్గర పవర్ కొనకుండా చేసే ప్రయత్నం చేసినా కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ కూడా కరెంటు పోయే పరిస్థితి లేకుండా మన సంస్థలు పనిచేసినాయి ముఖ్యమంత్రి గారి నేతృత్వం అక్కడ వారానికో పవర్ హాలిడే గృహ అవసరాలకు 9 గంటలు కట్ చేస్తూ ఉన్నారు ఈ వ్యవసాయానికి అయితే చెప్పనక్కర్లేదు నేనేమంటున్నాను ఇక్కడ ఏదో విద్వేషంతో మనం వాళ్ళలాగా విద్వేషంతో మాట్లాడే అవసరం లేదు వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం ఇలా వివక్ష మీరు చూపించినా కానీ మళ్ళీ ఇంకొక న్యాయ సేవాధికార సంస్థ కాదండి ప్రపంచంలోనే ఎల్పిజి ధర ఇంత ఇంత ఆల్ స్టాండర్డ్స్ దాని మీద నియంత్రణ లేదు కేంద్ర ప్రభుత్వం నియంత్రణ పెట్టుకోవాలనుకోవట్లేదు 26 లక్షల కుటుంబాల మీద ఇది చెడు ప్రభావం చూపిస్తూ ఉంది
మొన్నటికి మొన్న పోయిన క్వార్టర్ లో 5 లక్షల కోట్ల రూపాయలు అదనపు ఆదాయం చేసుకున్నారు రాష్ట్రాలకు అర్ధ రూపాయి చేయలేదు ట్యాక్స్లు కాకుండా ఎక్కువ సెస్సులు వేసి ప్రజలనికి డబ్బులు గుస్తా ఉన్నారు ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో మనకు తెలిసి అవకాశం లేదు మరి డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ కు వస్తున్నాయి ఆ డబ్బులు అంటే తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి నుంచి మొదలుపెట్టి ఏ ప్రాజెక్టుకు అర్ధ రూపాయి ఇచ్చింది లేదు మన రాష్ట్రం పట్ల మాత్రం ఖచ్చితంగా వివక్ష కొనసాగుతా ఉంది నాయా పైసా డబ్బులు ఇవ్వట్లేదు ఇక్కడ రాష్ట్ర బీజేపీ మాత్రం పాదయాత్రల్లో గొప్ప గొప్ప మాటలు చెప్తారు ఉచిత విద్య ఇస్తాము వైద్యం ఇస్తాము ఎందుకు మధ్యప్రదేశ్లో కర్ణాటకలో ఇవ్వరా అంటే ఆ విషయాన్ని చెప్పరు కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్లీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాదు నాన్ పర్ఫార్మింగ్ అలయన్స్ అని చెప్పినారు మనకు సమయం కూడా లేదు కానీ అడగాల్సి వస్తుంది పాదయాత్ర రాజశేఖర్ గారు పాదయాత్ర చేశారు వారు చేస్తే ఒక వాక్యం ఉండింది ఇవాళ మీరు పాలమూరు పచ్చబడుతుంటే పాలమూరు జిల్లాలని కలకలలాడుతుంటే ఆ రోడ్లు ఆ రోడ్ల వెంట ఇలా తిరుగుతారని ఒకటండి వ్యక్తిగత ద్వేషంతో నేను ఎప్పుడు కూడా మాట్లాడను కానీ పాదయాత్ర చేసేటోడు ఒక పనికి మాలిన రాజకీయ అవగాహన పూర్తిగా లేదు ఉండాలి కదా అభివృద్ధి గురించి మినిమం అర్థం చేసుకునే స్థాయి లేనటువంటి ఒక వ్యక్తిని రాష్ట్రంలో విద్వేషాలు పెంపొందించుకోవడం కోసం మాత్రమే పెట్టినటువంటి ఒక అధ్యక్షుడు ఆయన మాటలకు ఏం వాల్యూ ఉంటుంది పాదయాత్ర దాంట్లో ఇది మనకు వానాకాలం ఎండాకాలం కోతలు అయిపోయిన తర్వాత మళ్ళీ దుక్కి పెట్టుకున్నటువంటి కొన్ని భూములు ఉంటాయి కదా వాటిని ఫోటో తీసి చూడండి ఇది పచ్చబడుతున్న కోతలైపోయిందే వెంకట గారు కోతలు అయిపోయినాయి పంట తరలిపోయింది మిగిలిన దాన్ని కొంతమంది రైతులు ఉత్సాహం ఉన్న వాళ్ళు ముందే దుని పెట్టుకుంటే వాటిని అంటే ప్రతిదాన్ని అబద్ధాన్ని పసిసార్లు చెప్తారు దిగజారినటువంటి పాదయాత్ర అంటే ఏ రాజకీయ పార్టీ పాదయాత్ర చేసినా ఒక ఎజెండా ఉండాలి కదా ఏ ఎజెండాతో చేస్తున్నావు నువ్వు పాదయాత్ర చేయాలంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది ప్రత్యామ్నాయం ఎవరు అనుకోవట్లేదు కూడా అసలు మాకు టీఆర్ఎస్ పోయి ఇంకో పార్టీ రావాలని చెప్పి జనం అయితే ఎవరు అనుకోవట్లేదు కాదండి రైతు మంది ఇక్కడ స్కీమ్స్ అనేది ప్రజలందరూ ఇప్పటికే అనుభవించున్నారు నేనేమంటే పరిపాలన సామర్థ్యం పరిపాలన ఆలోచన విధానం ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవడం తెలంగాణ ఆకాంక్షలను అర్థం చేసుకోవడం ఇప్పుడు ఏ స్థాయి వ్యక్తులు కేసీఆర్ గారి మీద ఆడుతున్నారు తెలంగాణ మీద ఆడుతున్నారు వీళ్ళంతా ఇప్పటికి కూడా ఆంధ్ర ఏజెంట్లు ఆంధ్ర నాయకుల కన్సర్న్ మెదిలే వాళ్ళు సొంత ఆలోచన లేని వాళ్ళు తెలంగాణ అభివృద్ధి కోసం ఒక సొంత ప్రణాళిక ఇవ్వగలిగేటటువంటి ఒక్క నాయకుడు ఇప్పుడు ఇప్పుడు నడిచే బృందంలో ఉన్నా కాంగ్రెస్ బృందంలో ఉన్నా దేనికైనా ముఖ్యమంత్రి గారు దానికి అక్కర్లేదండి మిగతా నాయక బృందం దగ్గర అక్కర్లేదు మా స్థాయిలో కూడా ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఫర్ తెలంగాణ డెవలప్మెంట్ నేను అందుకే కల్వర్టుకు కూడా కల్వర్ట్ ఉంటుందో మన ఊళ్ళల్లో కల్వర్టుకు కూడా ప్రణాళిక లేనోడు కాళేశ్వరం గురించి మాట్లాడతాడు నేనేమంటున్నంటే వీళ్ళకు ఒక అవగాహన లేదు నేను ద్వేషంతో రిపీటెడ్లీ సేయింగ్ వాళ్ళ యొక్క ఆలోచన స్థాయి అర్థం చేసుకునే స్థాయి ఎంత మేరకు ప్రభుత్వాలు అంటే ఒక మీరు అన్నారు తెలంగాణ పునర్నిర్మాణం అంటే డెవలప్మెంట్ అంటే ఈజీ ప్లాన్ కాదు కదా అదేదో ఊరికే నోటికి వచ్చిన పాదయాత్రంటే ఓకే అప్పుడు రాజశేఖర రెడ్డి చేశారంటే అప్పుడు ఒక వాక్యూమ్ ఉంది వాక్యూమ్ అనే కాదు అక్కడ ప్రజా సమస్యలునే ఇప్పుడు అప్పుడు రైతులందరూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కరెంటు కోత రాష్ట్రం నిండా అప్పుడున్న సమస్యలు వేరు కానీ ఇప్పుడు ఆ సమస్యలు ఉన్నాయి ఎక్కడన్నా కాదండి బీజేపీ నేతల పాదయాత్ర పాలమూరులో కొనసాగుతుంది పాలమూరులో వలసలు వాపసు వచ్చాయి ఆ వలసలు వాపసు గురించి వెనక వస్తున్నారు పాలమూరు పచ్చబడుతుంది కర్ణాటక పోయిన వాళ్ళు వెనక వస్తున్నారు అన్ని ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చదనం ఉంది రైతులకు రైతు బంధు పథకాలు వస్తున్నాయి రైతు భీమాలు వస్తున్నాయి ఎక్కడ ఏ సమస్య ఏం చెబుతావు దళితులు దళిత బంధు వస్తుంది సంపద సృష్టించమని చెప్పినాం పాదయాత్ర చేస్తున్నటువంటి మొత్తం పాలమూరు జిల్లాలో వాళ్ళు ఎక్కడ చూడండి భూముల రేట్లనే జనరల్ ధర పెరగడం అంటే భూమి ఎందుకు పెరుగుతుంది భూమి ఉత్పాదకత పెరిగితే ఆ ప్రాంతంలో అభివృద్ధి జరిగితే పెరుగుతుంది భూముల ధరలు చూసుకోమని చెప్పండి గతంలో ఉన్నటువంటి అక్కడికి చేసుకుంటూ పనికిమాల ఫోటోలు పెడుతున్నారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను భూముల ధరలు చూసుకున్నా వచ్చిన నీళ్లు చూసుకున్నా కట్టిన చెక్ డ్యాములు చూసుకున్నా జిల్లాల కలెక్టరేట్లు చూసుకున్నా మిగతా రోడ్లు చూసుకున్నా రిజర్వాయర్లు చూసుకున్నా పాలమూరు గతంలో కంటే కొన్ని వందల రెట్లు వాళ్ళ అభివృద్ధి చెందింది.